కామ్రేడ్లు క్లారిటీ ఉన్నారా లేక కన్ఫ్యూజ్ అవుతున్నారా లేకపోవడంతోనే వరుస ఓటములు ఎక్కడ తప్పులో తెలంగాణ ఏర్పాటు తర్వాత కామ్రేడ్లు కునుకుపాట్లు పడుతున్నారు ఒకప్పుడు రాజకీయం అంతా కామ్రేడ్ల చుట్టూ తిరిగేది కానీ ఇప్పుడు రాజకీయాల చుట్టూ కామ్రేడ్లు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది అటు సిపిఐ ఇటు సిపిఎం రెండు పార్టీలు కూడా ఎవరితో కలిసి పనిచేయాలనే క్లారిటీ లేకుండా పోతోందనేది ఓపెన్ టాక్ ప్రభుత్వం మీద ఆందోళనలు చేస్తారు ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు ఇలా చేయడంతో కామ్రేడ్లు మరింత ఇరకాటంలో పడుతున్నారు అయితే కామ్రేడ్ల లెక్క వేరైనా జనం లెక్క మరోలా ఉంది తెలంగాణ ఉప ఎన్నికల్లో ఒకటి హుజూర్ నగర్ రెండోది నాగార్జున సాగర్ మూడోది హుజూరాబాద్ ఇలా వరుస ఎన్నికల్లో లెఫ్ట్ వ్యూహం ఒక్కో చోట ఒక్కోలా ఉంటూ వచ్చింది హుజూర్ నగర్లో అధికార టీఆర్ఎస్కి మద్దతు ప్రకటించి తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు ఇక నాగార్జునసాగర్లో సిపిఎం సిపిఐ గులాబీ జెండాకు జై కొట్టాయి ఒకే జిల్లాలో జరిగిన ఎన్నికల్లో రెండు విధానాలు అనుసరించాయి ఇప్పుడు హుజూరాబాద్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు అనే దానిపై క్లారిటీ లేదు సిపిఎం పార్టీ బీజేపీ వ్యతిరేక విధానం అంటుంది మొన్నటి వరకు కాంగ్రెస్ని కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది దీనివల్ల అధికార టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందన్న విమర్శలు కూడా వచ్చాయి అయితే తాజాగా సిపిఎం తన వైఖరిలో మార్పు తెచ్చుకుందా అనే టాక్ కూడా మొదలైంది అధికార టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు వ్యతిరేక కామెంట్స్ చేస్తూ వస్తోంది దీంతో పరోక్షంగా కాంగ్రెస్కి అనుకూల నినాదం ఎత్తుకుందని టాక్ వినిపిస్తోంది అటు సిపిఐ సంగతి చూస్తే ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి సిపిఐ కూటమిలో చేరింది కానీ సిపిఎం మాత్రం అసలు కాంగ్రెస్ని కూడా దగ్గరకు తీయాల్సిన అవసరం ఏముందని భావించింది సిపిఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి ఎన్నికలకు పోయింది కనీసం ఒకటి అరా గెలిచే సీట్లలో కూడా ఉనికి కూడా ప్రశ్నార్థకమైంది అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అనుకూల వాయిస్ ఎత్తుకుందా అనే టాక్ మొదలైంది ఇలా కామ్రేడ్ల అంచనాలు తలక్రిందులవుతూ వస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు ఆందోళనలో కలిసి పనిచేస్తాయి కానీ ఎన్నికల్లో కలహాలు నడుపుతాయి ఇలా వరుసగా దెబ్బతింటున్నా ఓ క్లారిటీకి మాత్రం రాలేకపోతున్నాయి ఈ పరిస్థితుల్లో కామ్రేడ్ల దారి హుజూరాబాద్లో ఎటువైపు ఉంటుందో మరి